TPHK independent house spot payment option lo kevalam 25 lakshalu maatrame adi kuda 183 gajala bhoomilo pellante pandillu sandallu tappatlu taalalu talambralu annado kavi ivanni enduku rendu railu ticketlu general bogilu pakkapakka seatlu niluchini prayaniche prayanikulu chalanukundi o janta en chekka avanni kudrai aa janta chakkaga pelli chesukundi prayanikulanta aanandanga aashirvadincharu asalu railo pelli enduku jarigindi పెద్దవాళ్ల సెలక్షన్ తో కొన్ని పెళ్ళిళ్ళు కుదురుతాయి. ప్రేమించుకున్న బిడ్డల్ని కొందరు తల్లిదండ్రులు ఆనందంగా ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రులు ఏమాత్రం అంగీకరించరు అని అనిపించినా మరికొన్ని పెళ్ళిళ్ళు ఏ దేవాలయంలోనో సీక్రెట్ గా జరుగుతాయి. ఇదేం కొత్త విషయం కాదు, కానీ తాజాగా ఓ ప్రేమ జంట తమ పెళ్లికి ఓ సరికొత్త వేదికను ఎంచుకుంది. అక్కడైతేనే సేఫ్టీగా నిరాటంకంగా తమ పెళ్లి అయిపోతుందని డిసైడ్ అయింది. వెస్ట్ బెంగాల్కు చెందిన ఈ జంట ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఓ రెండు పూలమాలలు చేతిలో ఉంచుకుని జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కేశారు. అమ్మాయికి ఓ సీటు చిక్కింది, అబ్బాయికి మాత్రం నిలబడి ప్రయాణం చేసే అవకాశం దక్కింది. ఇలా కొంతసేపు ప్రయాణం సాగింది. ఉన్నట్టుండి రైల్లో ప్రయాణికులకు ఓ ఊహించని అనుభవం ఎదురైంది. అమ్మాయి తన సీట్లోంచి పైకి లేచింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు చెమర్చాయి. ఆ అబ్బాయి ఆమెను అనునయించాడు. ఆ వెంటనే జేబులోంచి మంగళసూత్రం తీశాడు. ప్రయాణికులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆమె మెడలో మంగళసూత్రం కట్టేశాడు. నుదుట సింధూరం దిద్దేశాడు. ఆ తర్వాత వధూవరులిద్దరూ మాలను మార్చేసుకున్నారు. అప్పుడే పెళ్ళైన ఆ జంటను అక్కడ గుమిగుడిన ప్రయాణికులందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మరికొందరు మాత్రం రైలు కంపార్ట్మెంట్లో పెళ్ళేంటి, అసలు ఎందుకు వాళ్ళు అక్కడ చేసుకోవాల్సి వచ్చింది అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరక్క ఆశ్చర్యంగా చూశారు. మొత్తానికి జీతే రహో అంటూ ఆశీర్వదించారు. ఇలా కదిలే రైల్లో ప్రయాణికుల సాక్షిగా ప్రేమ జంట ఒక్కటైంది. ఆ వీడియో ఓ ఇన్స్టాలో ప్రత్యక్షమైన లక్షలాది మంది జనం ఆ పెళ్లి చూసే అవకాశం కల్పించింది. ఈ వివాహాన్ని ఇన్స్టాలో చూసిన నెటిజన్లు ఆ జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మీకు అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. అటు కదిలే రైల్లోనే పెళ్ళెందుకు పూర్తయింది అన్న ప్రశ్నకు ఆ జంట మౌనమే సమాధానమైంది. బహుశా వీరు ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకునేందుకు రైల్లో బయలుదేరిన సంగతి వాళ్ళ పెద్దలకు తెలుసుంటుంది. ఫ్యాక్షన్ సినిమాల్లో మనం చూసినట్లుగా ఆ జంటను పట్టుకునేందుకు వారు ముందు ముందు స్టేషన్లో ఉన్నారేమో. దొరికితే పెళ్లి అసాధ్యమని తెలిసి కదిలే రైల్లోనే ఈ పెళ్లి జరిగినట్లుగా ప్రయాణికులు చర్చించుకోవడం కనిపించింది. ఏదైతే మొత్తానికి పెళ్ళైపోయింది. అంతమంది ప్రయాణికుల సాక్షిగా జరిగిన ఆ పెళ్లి బంధం నుంచి వారిని విడదీయడం అనేది అంత ఈజీ కాదన్నది కూడా తేలిపోయింది.